నేనే నాటాను గౌరీ. నీరు నాటడు ఏంటి అంటే, శివయ్య గుళ్ళో మొగల చెట్టుంటే మంచిది కదా అని. ఏదో తప్పు చేసినట్టుగా అలా తడబడుతూ మాట్లాడుతున్నారేంటి? అదేం లేదు, నువ్వు పరిగెడుతూ వచ్చావు కదా, ఏమైందన్న కంగారులో. నిజం చెప్పండి, ఈ మొక్కని మీరే నాటారా? మొగలి పువ్వుతో ఉన్న ఇంత పెద్ద పొదని ఎందుకు తీసుకొచ్చారు? మంచిదని తెచ్చానని చెప్పాను కదా గౌరీ, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? మన ఊర్లో మొగలి పొదలు లేవు కదా, మరెక్కడి నుంచి తీసుకొచ్చారు? పక్కూరు నుంచి తీసుకొచ్చాను. నాకు తెలియకుండా మీరూరెప్పుడెళ్లారు? చెప్పండి, మీరు పక్కూరికి ఎప్పుడెళ్లారు? వెళ్ళడం అంటే నేను వెళ్లేదు, తెప్పించాను. ఇక్కడ మొగలి చెట్టుని ఎప్పుడు పెరగనివ్వకు, మన బిడ్డకి ప్రమాదం. మీరెందుకు నాతో అబద్ధం చెప్తున్నారు? మనకి పంచమి దొరికిన రోజు గుళ్ళో మొగలి పొద పెరగకూడదని మీరే చెప్పారు. అప్పుడు వద్దని చెప్పి ఇప్పుడు మీరే తెచ్చి ఎందుకు నాటారు? ఏదో కారణం ఉండే ఉంటుంది, నిజం చెప్పండి. మొగలి చెట్టుని ఎందుకు తీసుకొచ్చారు? అప్పుడెప్పుడో అలా అన్నాను, ఇప్పుడుంటే ఏమవుతుంది? మీరు మొగలి పొదని. అబ్బా గౌరీ, ఎందుకు అంతలా ఆరాలు తీస్తున్నావు? చెప్పాను కదా వదిలే. పంచమి సర్పంచ్ గారింటికి వెళ్ళిందన్నావు, ఎందుకు వెళ్ళింది? అయ్యో, సర్పంచ్ గారి భార్యని పాము కాటేస్తుందంటూ పంచమి పరిగెత్తుకుంటూ వెళ్ళిందండి. పంచమికి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉందండి. అక్కడిక్కడో ఉన్న అమ్మగారిని పాము కాటేస్తుందని పంచమికి ఎలా తెలిసిందో నాకర్థం కావడం లేదండి. పాములతో మాట్లాడడమే కాదు, పాముల ఉనికి కూడా పంచమికి తెలుస్తోందా? అంటే నాగమ్మ వెళ్ళిపోయింది, మీకేం భయం లేదమ్మగారు? క్షమించండి అమ్మగారు, రానని మాటిచ్చి కూడా మళ్ళీ మీ ఇంట్లోకి వచ్చాను. నేను కావాలని రాలేదమ్మగారు, మీకేమవుతుందో నన్న భయంతోనే వచ్చేసాను. ఇంక నేను బయలుదేరుతాను, శివయ్య గుళ్ళో చాలా పనులున్నాయి. మీరందరూ ఖచ్చితంగా వస్తారు కదా? వస్తాను పంచమి, నేనే కాదు అందరం వస్తాం. నిన్ను అనరాని మాటలన్నాను, కానీ అవేం మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా ప్రాణాన్ని కాపాడి దేవతవయ్యావు. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మగారు? నేనేం చేశాను, అంతా శివయ్య మహిమ. శివయ్య పేరు చెప్పగానే నాగమ్మ వెళ్ళిపోయింది అంతే. ఒకప్పుడు అంటరానిదని మనం వెలివేసిన ఈ పంచమి నా ప్రాణాలు కాపాడిన ప్రత్యక్ష దేవత అని పంచమిని నీతోడుగా తీసుకెళ్ళి ఊరంతా చెప్పు. అయ్యో వద్దమ్మగారు, ఇందులో నేను చేసింది ఏం లేదు, అంతా శివయ్య లీల. లేదు పంచమి, నీ గురించి అందరికీ తెలియాలి, అందరి మనసులో నీ మీద ఉన్న చెడు అభిప్రాయం పోవాలి. రాణి తీసుకెళ్ళు. అక్క ఆర్డర్ వేసింది, పద పంచమి. ఈ ఊరేగింపులు ఏంటి అమ్మాయి గారు? నీ గురించి, నీ భక్తి గురించి అందరికి తెలియాలి, అందుకే అక్క ఈ ఏర్పాట్లన్నీ చేసింది. పంచమి యొక్క జై, పంచమి యొక్క జై, పంచమి యొక్క జై.